హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనదీపు కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బనానాతో బన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ, మార్నింగ్ టిఫిన్లో కానీ, దేనిలోకైనా కూడా చాలా బాగుంటాయి. అలాగే పిల్లలైతే ఇంకా బాగా ఇష్టపడతారు. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బనానా బన్స్ని ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక బనానాని తీసుకోవాలి. అరటిపండు బాగా పండిందైతే చాలా బాగుంటుంది. దానిపైన పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మొత్తం కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడ రెండు టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసి పంచదార కరిగే విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలో ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో వాటర్ని యాడ్ చేయకుండా 1.5 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. మనకి బనానాలో ఉండే లిక్విడ్ని బట్టి మైదా పిండి పడుతుంది. నేనైతే ఇక్కడ 1.5 కప్పు మైదా పిండి అంటే 200 గ్రాముల మైదా పిండిని యాడ్ చేశాను. దీనిలో 1 చుక్క వాటర్ని కూడా యాడ్ చేయకుండా పిండిని చపాతీ పిండి కన్నా కొద్దిగా సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండి ముద్ద పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పిండికి మొత్తం పట్టే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. కాస్త ఎక్కువసేపు నానినా పర్వాలేదు, కానీ తక్కువగా నానకుండా చూసుకోండి. 5 అవర్స్ తర్వాత మళ్ళొకసారి పిండి ముద్దని మొత్తాన్ని సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి. మరీ ఎక్కువగా కలపకపోయినా సరిపోతుంది. 1 లేదా 2 సార్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చపాతీకి ఏ సైజు ముద్దలు అయితే చేసుకుంటామో ఆ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా మొత్తం పిండిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ని తీసుకొని పూరి ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. దీనిలో పైన పిండి చల్లుకోకుండా దానికున్న ఆయిల్ సరిపోతుంది. లేదంటే కొద్దిగా ఆయిల్ కానీ, లేదంటే పిండి చల్లుకుంటూ ఈ విధంగా కొంచెం మందంగా ఉండే విధంగా గుండ్రంగా సాఫ్ట్గా వచ్చేలాగా పూరీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో పూరీని వేసుకోవాలి. పూరి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పూరి పొంగేంత వరకు ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బన్స్ మనకి ఈ విధంగా రెండు వైపులా కూడా పొంగితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు. పిండిని మనం 5 to 8 అవర్స్ వరకు మినిమం నానబెడితే చాలా బాగా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనం మైదా పిండిని యూజ్ చేసాం. గోధుమ పిండిని కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం గట్టిగా వస్తాయి. చూడండి బన్స్ ఎంత బాగా వచ్చాయో. లోపల ఇలా బోలుగా వస్తుంది, తింటుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చింది కదా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మనదీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.